రాష్ట్ర ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు పైన కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కురుసల కన్నబాబు తీవ్ర ఆరోపణలు చేశారు కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలపై ముసలి కన్నీరు కార్చిన చంద్రబాబు ఇప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎందుకు వేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వేసిన కౌంటర్ చంద్రబాబుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇతర నిందితులకు చెంపపెట్టు లాంటిదని అన్నారు తమ పార్టీ యూనివర్సిటీ అంటున్న చంద్రబాబు వైస్ ఛాన్సలర్ గా మాట్లాడుతున్నారా సీఎం మాట్లాడుతున్నారా చెప్పాలని డిమాండ్ చేశారు ఇవాళ మీడియాలో చూశా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ఒక యూనివర్సిటీ అని ఆ యూనివర్సిటీకి ఆయన వైస్ ఛాన్సలర్ అనుకుంటా ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు మీ అని అడుగుతున్నారు మీ యూనివర్సిటీలో వెన్నుపోటు రాజకీయాలా కుట్రలో కుతంత్రాలా అభూత కల్పన ప్రచారం చేయడం ఎలా మీడియాలో కొన్ని సంస్థలని వీలైనంత వరకు గుప్పిట్లో పెట్టుకుని ఆడించడం ఎలాగనా కొన్ని రాజకీయ పార్టీలు అది ఎంత పెద్ద జాతీయ పార్టీలైనా సరే వాటి అధ్యక్షుల్ని ఎలా కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడించాలన్నా వాళ్ళందరినీ అన్ని పార్టీలని మీరే ఎలా నడపాలన్నా మీ యూనివర్సిటీలో ఏ పాఠాలు చెప్తారని అడుగుతున్నాను నేను అది ఒక యూనివర్సిటీ అంటే అది ఏ రకమైన యూనివర్సిటీ మీరు వైస్ ఛాన్సలర్గా ఉన్న యూనివర్సిటీ ఏం నేర్పుతుంది విలువలు నేర్పుతుందా విశ్వసనీయత నేర్పుతుందా కుట్రలో కుతంత్రాలు నేర్పుతుందా అనేది అందరికీ తెలుసు నాలుగు నెలలుగా విచ్చలవిడిగా దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో దళితుల మీద అమాయకుల మీద మహిళల మీద అత్యాచారాలు హత్యలు జరుగుతుంటే మీ యూనివర్సిటీలో ఏం పట్టించుకోవద్దని చెప్తున్నారా ఎవరు పట్టించుకోకర్లేదు ఇలాంటివి జరిగితే అని మీ యూనివర్సిటీలో నేర్పుతున్నారా అని అడుగుతున్నాను నేను కనీసం అంత సీనియర్ నాయకుడిగా ఉన్న వ్యక్తికి మహిళల మీద ఇంత దుర్మార్గమైన అత్యాచారాలు జరుగుతూ ఉంటే హత్యలు జరుగుతూ ఉంటే ఏం కనిపించట్లేదా ఇదేనా మీరు నేర్పించే రాజకీయ పాఠాలు ఇంకోటి కూడా చూసా నేను తొంభై ఐదు నాటి చంద్రబాబును అవుతాను అని చెప్తా ఉన్నాడు ఆయన అస్తమాను తొంభై ఐదు నాటి చంద్రబాబులా పరిపాలిస్తాను అని చెప్తా ఉన్నాడు ఇవాళ చిత్రంగా మరొక స్టేట్మెంట్ చూశాను నేను రాజకీయ పరిపాలన చేస్తాను అని మాకేం అర్థం కావట్లే పరిపాలనలు ఎన్ని రకాలు ఉంటాయి రాజకీయ పరిపాలనకి సాధారణ పరిపాలనకి అర్థాలు ఏంటి తేడా మాకు ఆయన చెప్తే మీ యూనివర్సిటీలో వింటాం నైంటీ ఫైవ్ నాటి చంద్రబాబు అంటే ఏంటి వెన్నుపోటు పొడిచి తాజాగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అని అవకాశాలని ఏ విధంగా వినియోగించుకోవాలో సృష్టించుకోవాలో వ్యవస్థలని ఎలా గుప్పిట్లో పెట్టుకోవాలో మొత్తం మీడియాని ఆ రోజు పద్దెనిమిది గంటలు పని చేస్తాడు ఈయనని రకరకాలుగా చిత్రీకరించి ఆయన ఒక జైగాంటికి పర్సనాలిటీగా చూపించిన నైంటీ ఫైవ్ పరిస్థితులు మళ్ళీ తెచ్చుకుంటారా ఏంటి మీ మీ రాజకీయ పరిపాలన అనేదానికి సాధారణ పరిపాలనకి అర్థంలో తేడా ఏంటో చెప్పమని అడుగుతున్నాం అంటే రాజకీయ కోణంలోనే చూసి పరిపాలిస్తాను అని చెప్తున్నారు మీరు అంతే కదా రాజకీయ పరిపాలన అంటే నేను రాజకీయ కోణంలోనే చూసి పరిపాలిస్తాను సమాన దృష్టితో పరిపాలించను ఒక పథకం ఇవ్వాలంటే ఏ పార్టీ కూడా చూస్తా ఒకని ఈయన ఏ పార్టీ కూడా చూస్తాను ఒకని బురద ఇయ్యాలంటే ఏ పార్టీ కూడా చూసేస్తాను ఇదే కదా రాజకీయ పరిపాలంటే అర్థం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అధికారంలోకి వచ్చాక శాచ్యురేషన్ అన్నారు కులాలు లేవు మతాలు లేవు ప్రాంతాలు లేవు అందరూ సమానం అని చెప్పారు మీరు ఏ పార్టీకి ఓటేసారో చూడం మీరు ఏ కండ వేసుకుని తిరుగుతున్నారో చూడమని చెప్పారు అదే కదా ఆయన చెప్పింది కానీ మీరేం చెప్తున్నారు రాజకీయ పరిపాలన చేస్తారని చెప్తున్నారు మీ రాజకీయ పరిపాలన అంటే నిష్పక్షపాతంగా చేయను పక్షపాతమైన పరిపాలన చేస్తానని చెప్తున్నారు మీ మాటల్లో ఆంతర్యం అదే అని మేము అనుకుంటా ఉన్నాం ఆల్రెడీ అది కనిపిస్తా ఉంది